నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అపారావుపాలెం దళిత మహిళా సర్పంచ్ సోమాకుమారి చెక్పవర్ను తొలగించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అపారావుపాలెం గ్రామానికి చేరుకున్న టీడీపీ రాష్ట్ర జిల్లా నాయకులు సర్పంచ్ సోమాకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులు అహంకారంతో ఒక గిరిజన మహిళని కూడా చూడకుండా పొంతనలేని సాకులు చూపుతూ దళిత మహిళ సర్పంచ్ చెక్పవర్ని తొలగించడం హేయమైన చర్య అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గిరిజన మహిళ సోమాకుమారిపై జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు వేధింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ఎస్ఈసీఎల్ అధ్యక్షులు కాకి మధు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దావా పెంచలయ్య నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామ పంచాయతీ నందు గత కొంతకాలంగా ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ ఒక మహిళ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. ఆమెని ఇక్కడ ఉండే నాయకులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్టీ క్యాండిడేట్ కొన్ని నిబంధనలు ఒక ఇచ్చున్నారు. ఆమెకు సంబంధం లేని నిబంధనలను కూడా వాళ్ళు బుజ్జిగా చూపించి ఈ ఉన్నతాధికారులు ఏ విధంగా ఆమె చెక్ పవర్ చేస్తారో మాకు అర్థం కాని విషయం. ఆమె ప్రతి ఒక్క విషయాన్ని పంచాయతీ సెక్రటరీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. కానీ ఈమె మీద అనవసరంగా ఈమె కనీసం ఒక గ్రామ సభ పెట్టేదానికి ఆర్డర్ వేసేదానికి కూడా ఆమెకి పెట్టమని చెప్పేది అర్హత లేదనేది ఈ నిబంధనలో చూపించున్నారు. అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థని నిర్వహణ చేసి నిధులు ఇంత ఇప్పటికీ సరిగా రాలేదు. వచ్చిన పిల్లలందరినీ కూడా కరెంటు బిల్లులకి రాత్రులు డబ్బులు లాగేసుకునే పరిస్థితి ఈ పంచాయతీ గ్రామ పంచాయతీల్లో ఉంది. అది అన్ని విషయాలు తెలిసిన అధికారులు కూడా ఈ సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ని ఇబ్బంది పెట్టాలని, ఈ జిల్లాలో ఒక ఎస్టీని చెక్ పవర్ తీసేయడం అనేది దారుణమైన విషయం. ఆ ఎస్టీలకి ఎవరు లేరని అనుకోవడం చాలా పొరపాటు. నేను చెబుతున్నా అధికారులకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అనవసరమైన విషయంలో ఆమె చెక్ పవర్ తీశారు. ఇప్పుడైనా వెంటనే ఆమె చెక్ పవర్ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. ఈరోజు కొన్ని మరి అనివార్య కారణాల వల్ల ఆత్మకూరు మండలం అపారావుపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గరకు రావాల్సి వచ్చింది. అది కూడా మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు సమక్షంలో ఆమె గతంలో టీడీపీలో చేరింది. మరి ఆమెకి అప్పుడు జరిగినటువంటి ఇబ్బందులు బాధలు అవన్నీ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఆమె ఎలా ఉంది, ఆమె స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చూసి రమ్మని మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక ఎస్టీ మహిళ సోమాకుమారి సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆమె సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో ఆమె వైసీపీ తరఫునే గెలిచింది. అయినా వాళ్ళు చెప్పు చేతిలో ఉండలేదని, వాళ్ళు చెప్పినట్టు వినలేదని ఆమెను వేధింపులకు గురి చేయడము, అదేవిధంగా పంచాయతీలో మరి వరదలప్పుడు స్తంభాలు వేస్తుంటే ఈమె సహకరించలేదంట. స్తంభాలు వేసేటప్పుడు ఈమెను పోయి తీగలలాగలనా, బుద్ధి ఉందంటాయా మీకు? ఏదో పనికిమాల కారణాలు ఒక 7 కారణాలు ఇచ్చేసి దానికి ఈమెను సస్పెండ్ చేస్తారా? మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎవరైతే శ్రీనివాస నాయుడు ఉన్నారో ఆమెని హింసకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయన మరి ఆయన సొంత ఇంట్లో సచివాలయం పెట్టుకొని మరి రెంట్కి ఆయన 6,000 రెంట్, దానికి 2,000 3,000 అయితే ఏమంటే బెదిరించేది, నేను ఎంత చెప్తే అంత పెట్టాలా, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలా? ఒక ఎస్టీ మహిళని నోరు లేని దాన్ని మరి అనామకతనంగా మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో. గతంలో కూడా మరి ఈ సచివాలయం ఏదైతే నిర్మించారో దాంట్లో కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా ఆమెను కింద కూర్చున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మండల నాయకులు ఈ గ్రామ నాయకుల్ని చూస్తుంటే మరి జాలేస్తుంది. ఇంత దుర్మార్గులమైనటువంటి మనుషులు కూడా ఈ మండలంలో ఉన్నారా అని మేము ఒకటే చెప్తున్నాము. ఈ సర్పంచ్ ఎవరైతే సోమకుమారి ఉన్నదో
తప్పకుండా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ గాని గ్రామ కమిటీ వాళ్ళు గాని రాష్ట్ర జిల్లా పార్టీ ప్రతి ఒక్కరూ ఆమెకు అండగా ఉంటాం। डॉक्टर रामस्वामी सुपर स्पेशलिटी हॉस्पिटल्स कावलीपट्टणम मरहिम परिसर प्रांत प्रजलकु शुभवार्ता। डॉक्टर एम रामस्वामी ट्रामा स्पाइन केल मार्पिडी स्पेशलिस्ट मोकाल मार्पिडी तुंटी मार्पिडी ऑपरेशनलु चेयबडुनु। विरिगिन एमुकलकु वेनुपूस ऑपरेशनलु अत्याधुनिक पद्धतुल द्वारा चेयबडुनु। डॉक्टर पी पुष्पिका गुंडे ऊपिरितितुलु शुगर अंड रूमटालजी व्याधुल वैद्य निपुणुलु। डॉक्टर टी सुदीप यादव जनरल मरियु एंडोस्कोपी अंड लैप्रोस्कोपिक सर्जरी निपुणुलु। హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును। వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి